అందరికీ నమస్కారం, గుడ్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు మనం ఇన్స్టెంట్గా ఉసిరికాయతో చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికి కావలసిన పదార్థాలు, ఇక్కడ నేను ఉసిరికాయలని సీడ్స్ తీసేసి ఇక్కడ 8 ఉసిరికాయలు తీసుకున్నానండి, మీడియం సైజ్. సీడ్స్ తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తగినన్ని ఎండుమిర్చి, కొద్దిగా మెంతులు, ధనియాలు, శనగపప్పు, జీలకర్ర, నువ్వులు, ఆవాలు, పసుపు, సాల్ట్ అండ్ ఆయిల్. ముందుగా కడాయిలో మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్ అన్నీ వేస్తూ వేయించుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇందులో మనం కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి, కొద్దిగా శనగపప్పు, ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలండి. 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. నువ్వులు యాడ్ చేశాక ఇప్పుడు ఇందులో మనం ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చిని కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకి ఎండుమిర్చి కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి. ఇదంతా చక్కగా ఉడికించుకోవాలి ఆయిల్లో. ఇందులో తగినంత పసుపు యాడ్ చేద్దాం. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా చక్కగా ఉసిరికాయని ఉడికించుకోవాలండి. ఉసిరికాయలు ఇంకా కార్తీక మాసం వచ్చిందంటే మనకి ఎక్కడంటే అక్కడ ఉసిరికాయలు దొరుకుతూ ఉంటాయి. చాలా హెల్తీ అని తెలుసు కదా మనందరికీ, ఐస్కి, స్కిన్కి, హెయిర్కి అయినా. ఇప్పుడు మనం చేసుకునే చట్నీ ఫ్రిడ్జ్లో 1 వీక్ వరకు ఉంటుందండి. చక్కగా ఇలా చేసి పెట్టేసుకున్నారంటే వర్కింగ్ ఉమెన్కి అయినా లేదా త్వరగా ఏదన్నా టిఫిన్స్కి అన్నంలోకైనా చక్కగా తినేయచ్చు. ఆల్రెడీ మనం ఉసిరికాయతో అన్నం చేసుకున్నాం. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ అన్నంది రెసిపీ కూడా పెడతాను, చూడండి. మనకు ఉసిరికాయలు కొద్దిగా ఉడికిపోయాయండి, మరి ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఇది మనం చల్లారాక గ్రైండ్ చేసుకోవడమే. ఇక్కడ మనం చట్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి తాలింపుకి. ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం మెంతులు యాడ్ చేసుకోవాలి. మనకు మెంతులు చక్కగా వేగిపోయాకనే మనం ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఇదంతా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మనం ఎప్పుడూ చెప్పుకుంటాం కదా చట్నీస్ ఎప్పుడూ లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ అని. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఇది వేగాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీలోకి తాలింపు వేసేసుకోవడమే. చూసారు కదండి మన ఇన్స్టెంట్ ఉసిరికాయ చట్నీ ఎంత త్వరగా అయిపోయిందో. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ అలాగే ఇందులో మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి ఉసిరికాయలో, తెలుసు కదా. మనకి ఐస్కి, స్కిన్కి, హెయిర్కి అయినా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. కాకపోతే ఒకటండి, ఉసిరికాయని మనం ఎప్పుడూ నైట్ టైంలో తీసుకోకూడదు, ఓన్లీ మార్నింగ్సే తీసుకోవాలి. అండ్ ఇంకొకటి, మనం స్టోర్ చేసుకునేటప్పుడు కూడా ఎప్పుడూ స్టీల్ దాంట్లో స్టోర్ చేసుకోకూడదు. జనరల్గా పికిల్స్ అండ్ చట్నీస్ని అందరూ ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసుకోవడం ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ ప్లాస్టిక్లో కూడా చేసుకోకపోతేనే బెటర్. ఎందుకంటే మనకి ప్లాస్టిక్ మన హెల్త్కి ఎంత హార్మ్ చేస్తుంది అని మన ఎన్వైరన్మెంట్కి కూడా తెలుసు కదా. సో ప్లాస్టిక్ కన్నా గాజు బాటిల్స్లో స్టోర్ చేసుకుంటే చాలా మంచిది. ఇలా ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.